బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒకరిని వదిలిపెట్టి వ్యవస్థలంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది, మిమ్మల్ని గౌరవిస్తా, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడపురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం, ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియని వాడు, మీడియాతో మాట్లాడిన వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరా గాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు, ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది, గర్వపడుతుందన్న విషయం గమనించాలా. లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే, నిన్న కూడా చూశారు పోలీసులని దుర్భాషలు ఆడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రే గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది, రేయ్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, రేయ్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి. నిన్న కళ్ళారా చూశారు, ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీసులో దాక్కున్నావు, ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది, పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి, చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించావు, ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద జల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పుడు ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని, సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి రెండు రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్న, ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు, కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా? ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత, ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు, కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు, నిన్ను అభినందిస్తున్నామని చెప్పి చెప్పారు. తప్పు చేసిన ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి, క్రమశిక్షణ బట్టి, మాటలను బట్టి నన్ను అభినందించారు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో. ఆంధ్ర తెలంగాణ భాషలు నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. చీరల పట్ల, గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను. రోడ్డు మీద అలగాగా తిరిగి, అలగాగా మాట్లాడే విధంగా చేసుకోబాక. మిత్రుడిగా సలహా ఇస్తున్నా, మీరు కూడా సలహా ఇవ్వండి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు, ఈ నిర్బంధాలు, ఇంతమంది చక్కటి ప్రసారాలు ప్రసారం చేసే మీడియా సంస్థలు ఇటువంటి గాలి వార్తల కోసం, గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మీడియా కూడా ప్రసారం చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం మూడు రోజులుగా రాష్ట్ర యంత్రాంగం, మీడియా మిత్రులు, ఎన్నో కుటుంబాలు, ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు. ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జరీ విల్లాస్ లో
ఆ విల్లాలో నేను ఒక్కడే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు. అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం చేయనికి వచ్చిండు అంటే, ఇలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిండ్రా అని నేను అడుగుతా ఉన్నాను. నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా. అఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు, కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు, కేటీఆర్ గారి ముఖం చూసి, హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిరు, అది వేరే సబ్జెక్ట్. కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు, ఎంతో మంది ఇండ్లు గ్లాసులు పగలగొట్టిర్రు, నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు. ఇది సమాజానికి కరెక్టా అని నేను అడుగుతా ఉన్నాను. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు డూ మిస్టర్ గాంధీజీ? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముంద్రా భయ్ అంటే, ఆడికి వచ్చి నన్నేమైనా టచ్ చేసినావా? నా ఎంటక కూడా టచ్ చేయలేకపోయాను. ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది, అద్దం బలగొట్టిపోయాను. ఇదా మీరు చేసేది? ఇదా మీకు కావాల్సింది? నువ్వు స్ట్రేట్ గా చెప్పు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవి అయితే నువ్వు కండవగప్పుకో, రాదు కండవగప్పుకో. ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా, బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్స్లు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి. మరి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి, ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి. రెండోది మీకు ఒక వీడియో వినిపించదలుచుకున్నా, ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి. మళ్ళా వినిపిస్తే ఒకసారి వినాలి ప్లీజ్. ఏమంటుండు, కరీంనగర్ నుంచి నువ్వు ఈడికి ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ విల్లాస్లో ఎందుకుంటున్నావు? ఆ భాష కూడా నేను అనలేను, నేను అనలేక కాదు. అరే గాంధీ, తురే గాంధీ, ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను. నీకంటే ఎక్కువ మాటలు తిట్టొచ్చు, నేను అంటలేను. ఇవాళ కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చున్నావు అని నేను అనలేదు, గాంధీ గారు అన్నాడు. ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు, నేను తెలంగాణలో ఉండదు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని, ఆంధ్రోళ్ళని నేను అన్నా అని. ఎందుకే మీరు రాజకీయం? నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి నేను చెప్తా ఉన్నాను, నేను నిన్న అన్నది గాంధీని అన్నా. గాంధీయే స్వయంగా ఏమన్నాడు, గాంధీకి కౌశికి ఇది వ్యక్తిగతం అన్నాడు. ఎస్, నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా. ప్రతి ఆంధ్ర సెటిలర్ అంటే మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు, ఆంధ్ర సెటిలర్స్కి ఎవరికన్నా కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్లతోని తీస్తా అని కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఉట్టి మాటలనే కాదు, ఇదే ఆంధ్ర సెటిలర్లని ఈ 10 సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము. ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమన్నా చేసినామా? ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే, హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే
భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోళ్ళు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరిని కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.